పన్నెండు పదమూడు పద్నాలుగు వైఎస్ఆర్ ఆసరా వారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విజయవాడ నగర డిప్యూటీ మేయర్ దుర్గా గారికి, అదేవిధంగా వైఎస్ఆర్సిపి నగర ఫ్లోర్ లీడర్ సీనియర్ నాయకులు వెంకట సత్యనారాయణ గారికి, పద్నాలుగు డివిజన్ కార్పొరేటర్ సోదరులు ఎంతో ఆవేశంగా ప్రసంగించిన మా సోదరులు చింతల సాంబయ్య గారికి, అదేవిధంగా మాజీ కార్పొరేటర్ సీనియర్ నాయకులు రామేనపు శ్రీనివాస్ గారికి, సుబ్బరాజు గారికి, అదేవిధంగా ఊకోటి రమేష్ గారికి, దుర్గా గారికి, అదేవిధంగా ఈరోజు పట్టుమత్తిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనేక విధాలుగా బలపరుస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్న యువకులు పెద్ద సోదరులు చిప్టా బుజ్జి గారికి, అదేవిధంగా రాష్ట్ర డైరెక్టర్ గోపి గారికి, పన్నెండు డివిజన్ అధ్యక్షులు రిజ్వాన్ గారికి, కాళీ గారికి, కోలమ్మ గారికి, అదేవిధంగా సిఓ శ్రీనివాస్ గారికి, ఇక విచ్చేసిన పెద్దలందరి గారు పేరు పేరున ఒక ధన్యవాదాలు నమస్కారాలు. మరీ ముఖ్యంగా ఈరోజు వేదిక ముందు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈరోజు ఆసరా పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తున్న మహిళలందరి గారు నా ఒక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు చాలా సంతోషం మీ అందరం గారు కలిసినందుకు. ఎందుకంటే నాకు తెలిసి గత ఆరేడు నెలల క్రితం ఇదే ప్రాంతంలో పన్నెండో డివిజన్కి పదమూడో డివిజన్కి సంబంధించి ఇళ్ల స్థలాలు గారా ఈ ప్రాంతంలోనే మనం అందరి గారు ఆలోచిస్తాం జరిగింది. ఆ రోజు ప్రతి మహిళ గారు ఎంతో సంతోషంగా ఉండడం జరిగింది. మళ్ళీ ఈరోజు వైఎస్ఆర్ ఆసరా పథకం పేరు మీద మళ్ళీ మహిళలకే లబ్ధి చేకూర్చే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ ఇదే ప్రాంగణంలో మనం ఇంత మంచి భారీ ఎత్తున మీటింగ్ ఏర్పరచుకుని ఇంత మహిళల్ని చూస్తే చాలా ఆనందంగా ఉందని చెప్పి చెప్తున్నాను. ఇందాకే నవీన్ గారు చెప్పారు కరోనా వచ్చి అనేక మంది, నేను గారు నాకు గారు కరోనా వచ్చింది, ఒక పది రోజులు పదిహేను రోజులు ఆసుపత్రిలో ఉన్నా, మా ఇంట్లో చాలా కంగారు పడ్డాను వద్దా అని చెప్పాను, దేవుని చూసి మళ్ళీ కిందకు వచ్చాం. అలాగే నాలాగా ఎంతోమంది అనేక కుటుంబాల్లో నష్టంగానే ఉండి ఆరోగ్యాలు బాగోక డబ్బులు ఇబ్బంది అయ్యి హాస్పిటల్ బిల్స్ కట్టి ఎన్నో ఇబ్బందులు పడితే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ప్రజానీకానికి ఏ మాట అయితే నేను ఇచ్చాను, ఎన్నికల సమయంలో ఏ మహిళలు అయితే నా దగ్గరికి వచ్చి వాళ్ళ కష్టాలు సుఖాలు చెప్పుకుని నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత మా పిల్లలకి మంచి విద్య ఇవ్వు, నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత మా కుటుంబానికి వైద్యం ఇవ్వు, నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు ఇళ్ల స్థలం లేదు, మాకు సొంత ఇల్లు లేదు, ఆ సొంత ఇల్లు నువ్వు నెరవేర్చు అని చెప్పని ఏ విధంగా అయితే ఆనాడు మహిళలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి మీ యొక్క ఆఫీసులతో మీ యొక్క అండతో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కరోనా లాంటి ఎంత కష్టకాలం వచ్చినా ప్రతి సంక్షేమ పథకం ఆపకుండా ప్రతి ఒక్కరి గారు అందించిన గొప్ప మంత్రుల నాయకులు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఉండి ఆరోగ్యంగా కానివ్వండి అన్ని విధాలుగా ఇబ్బంది పడినా ఈరోజు ఆయనకి కేంద్రం సాయం చేసినా చేయకపోయినా ఎవరు సహకరించినా సహకరించకపోయినా దేవుడు ఒక ఆశీస్సులతో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక ఆశీస్సులతో ప్రతి మహిళా మొహంలో చిరునవ్వు చూడాలనుకున్నారు. దానికి అనుగుణంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తారని చెప్పుకుంటున్నాను. ఈరోజు మీరు ఒక్కసారి చూడండి, 2019 మేలో అధికారం చేపట్టిన దగ్గర నుంచి ఈరోజు దగ్గర ఒక్క సంక్షేమ పథకం ఆగిందా? ఏ సంక్షేమ పథకం రాకుండా ప్రతి ఒక్కరికి 1వ తారీఖు రాగానే పెన్షన్ కానివ్వండి, ఈరోజు ప్రతి నెలలో ప్రతి సంవత్సరం ప్రతి నెలలో ఏ రోజు ఏ ఒక కార్యక్రమాలు చేయాలని చెప్పిన ఒక సంక్షేమానికి క్యాలెండర్ ఏర్పరచుకుని ప్రతి సంక్షేమ పథకాలు నెరవేరుస్తున్న గొప్ప మనసున్న నాయకులు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు దేశంలో అనేక ముఖ్యమంత్రుల ద్వారా ఈ కరోనా కష్టాలు వస్తే పక్కనున్న రాష్ట్రంలో అనేక ముఖ్యమంత్రులు చాలామంది సంక్షేమ పథకాలు ఎక్కడెక్కడ కట్ చేసుకుంటూ పక్కెళ్ళిపోయారు, ఎవరు కూడా సరిగ్గా ఇవ్వలేకపోయారు. ఒకసారి మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పిన ఏ పేరైతే స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఉందో దానికి అనుగుణంగా ప్రతి సంక్షేమ కార్యక్రమానికి ఈరోజు నిధులు కేటాయించి కష్టాల్లో గారు మీ అందరి మొహాలు చిరునవ్వు చూడాలి, మీ కుటుంబం నిలబడాలి, మీ కుటుంబంలో ప్రతి ఒక్కరు గారా ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలని చెప్పిన లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఈ రోజు యొక్క వైఎస్ఆర్ ఆసరా 2వ విడత కింద దాదాపుగా 12, 13, 14 డివిజన్ సంబంధించి 517 గ్రూపులు ఉంటే దాదాపుగా 6,25,00,000 రూపాయలు రుణమాఫీ చేసిన గొప్ప మనసున్న నాయకులు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మొత్తం తూర్పు నియోజకవర్గంలో 34 కోట్ల రూపాయలతో ఈరోజు వైఎస్ఆర్ ఆసరా పథకం కింద ఈరోజు రుణమాఫీ చేసిన గొప్ప నాయకులు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు యొక్క 3 డివిజన్ సంబంధించి
అనేక సంక్షేమ పథకాల కింద దాదాపుగా 10 కోట్ల రూపాయలతో 10 కోట్ల రూపాయలతో రెండో విడతగా జగనన్న తోరు గానే ఉండి వాహన మిత్ర గానే ఉండి బీమా గానే ఉండి ఇళ్ల స్థలాలకు సంబంధించిన గానే ఉండి పెన్షన్ కానుక గానే ఉండి రెండో విడతగా 10 కోట్ల రూపాయలు నిధులు కేటాయించిన గొప్ప మనసున్న నాయకుడు ఈ మూడు డివిజన్లకే మొత్తం నియోజకవర్గానికి కాదు ఈ మూడు డివిజన్లకే 10 కోట్లు కేటాయించిన గొప్ప మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మన ఒక గొప్ప వ్యక్తి పద్మశ్రీ గ్రహీత మన రాష్ట్రమే కదమ్మ పక్క రాష్ట్రం అయినా ఆయన మన ఒక కార్యక్రమంలో ఒక మంచి మాట చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు గురించి నేను ఈ దేశంలో అనేక మంది ముఖ్యమంత్రులను చూశాను వాళ్ళు చేసే సంక్షేమ కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే ఎవరైతే మనకు ఓట్లు వేస్తారో మనకు ఓట్లు పడతాయో వాళ్ళ వరకే సంక్షేమ పథకాలు ఎవరన్నా సహజంగా అలాగే చేస్తారు గతంలో గారు చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పుట్టపోయే బిడ్డ దగ్గర నుంచి చనిపోయే పెద్దవాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకం చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా వాళ్ళకి ఓటు వేసినా ఓటు వేయకపోయినా కులం మతం ప్రాంతం పార్టీ చూడకుండా ప్రతి ఒక్క రాష్ట్రానికి సంబంధం లేని ఒక పెద్ద ఆయన పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆయన చెప్తుంటే నిజంగా చాలా గర్వంగా చాలా సంతోషంగా అనిపించింది బ్రహ్మరెడ్డి ఈరోజు అలాంటి ముఖ్యమంత్రిని ఆశీర్వదించి దీవించి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ముఖ్యంగా మీ అందరి పైన ఉంది ఎందుకంటే ఒక పక్క ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు చేసే రాజకీయాలు స్వరాజకీయాలు చేస్తున్నారు కుల రాజకీయాలు చేస్తున్నారు మత రాజకీయాలు చేస్తున్నారు ఎక్కడ ఏ అవసరం ఉంటే ప్రజల్ని రచ్చగొట్టి అమాయకుల్ని రచ్చగొట్టి అబద్ధాలు చెప్పి మాయ మాటలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏదో వ్యతిరేకత కర్తవ్యం చెప్పని అనుకుంటున్నారు ఆ దేవుడి ఆశీర్వాదం రాజశేఖర రెడ్డి గారి దీవెనలు మీలాంటి మహిళలు ఈ రాష్ట్రంలో ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు కదిల్చలేరు 30 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారు ఇలాంటి సంక్షేమ పథకాలు ఇంకా రాబోయే రోజుల్లో గారు చేస్తారని చెప్పిన సంగతి చెప్తున్నాను ఈరోజు ఆయన తీసిన కార్యక్రమాలు ఇదివరకు ప్రజల పాలన అని చెప్పని అనేక మంది ముఖ్యమంత్రులు చెప్పారు కానీ వాలంటీర్ వ్యవస్థ నిజంగా ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇందాకే ఆర్పీలు ఉన్నారు జీతాలు రావట్లేదు మాకు ఇప్పటి నుంచి అంటే మాకు జీతాలు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని చెప్పాను ఈరోజు ఇళ్ళ స్థలాలు మీరు చూసే ఉంటారు 2 రోజుల క్రితం పేపర్లో చూసారా ఇళ్ళ స్థలాలు మహిళల పేరు మీద పెట్టారని చెప్పని వాళ్ళు ఎవరో తెలుగుదేశం వాళ్ళు కోర్టులోకి వెళ్ళి స్టే తీసుకొచ్చారండి ఇంతకన్నా సిగ్మాల రాజకీయం ఉంటుందమ్మా మహిళల పేరు మీద ఎందుకు పెడతారు నేను మొన్నే చెప్పా మగాళ్ళ పేరు మీద పెట్టారనుకోండి మా లాంటి ఏదో తాగుడు అలవాటు అప్పులు చేస్తుంటే అది తాకట్టు పెడతాము మొగాలు కదా అంటే అలవాటు నాకు తాగిడు అలవాటు కానీ మా నేను కాఫీ టీలు కదా తాగం అది అలాంటివి చేసుకుంటూ చేస్తారు అదే ఒక ఆస్తి ఒక మహిళ పేరు మీద పెడితే దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటుంది ఈరోజు తన తర్వాత వాళ్ళ పిల్లల తర్వాత వాళ్ళ పిల్లలకి ఆస్తిగా కుటుంబాన్ని నిలబెట్టే విధంగా ఉంచుతారు కాబట్టి ఈరోజు ప్రతి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పేరు మీద చేస్తాం జరుగుతాను ఈరోజు ఒక గృహిణి తెలుసు కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో అలాంటి గృహిణికి సంక్షేమ పథకాలు అందించినా లేకపోతే మన డిప్యూటీ మేయర్ గారు లాగా బాధ్యత అప్పచెప్పినా మేయర్ గారు లాగా ఒక మహిళకు బాధ్యత అప్పచెప్తే మన కుటుంబాన్ని ఎంత బాగా చూసుకుంటారో మహిళలు గారు అంత బాగా చూసుకుంటారని చెప్పి ఈరోజు ఇది అందన్న గారు రాజ్యాంగ పదవిలో పెట్టిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఎవరు ఎన్ని కోర్టులో కేసు చేసినా ఎవరు ఎన్ని జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించినా ఎవరేం చేసినా తప్పకుండా మీ ఆశీర్వాదంతో అన్ని గారు దాటుకుని ముందుకెళ్ళి దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా రాబోయే రోజుల్లో మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి దీవెనలతో నేను చెప్పారు ఒకటే తెలుగుదేశం పార్టీకి ఫేస్బుక్ లాంటి అన్ని గారు సోషల్ మీడియా అబద్ధ ప్రచారాలు చేసే వాళ్ళు ఉంటారు పేపర్లు ఉన్నాయి టీవీలు ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సోషల్ మీడియా అన్నా టీవీ అన్నా పేపర్ అన్నా కేవలం మీరే ఆయనకి అండ మీరు చెప్పే మాటలే మీరు 10 మందికి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకం లబ్ధి పొందిన తర్వాత నాకు జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం చేశారని చెప్పి మీరు 10 మందికి చెప్తే అదే ఆయనకి దీవెనలు మీరు 10 మందికి చెప్తే అదే ఆయనకి ఆశీర్వాదం మాకేం పేపర్లు అక్కర్లా మాకేం టీవీలు అక్కర్లా మాకేం సోషల్ మీడియా చేస్తాం అబద్ధ ప్రచారాలు అక్కర్లా మాకు మహిళలు ఒక ఆశీర్వాదం మహిళలు ఒక దీవెనలే జగన్మోహన్ రెడ్డి గారిని 100 సంవత్సరాలు బతికాయి రాజ్యాంగం ఇచ్చే విధంగా చెప్తూ అదే విధంగా బాధ్యత మాపే 12వ డివిజన్ లో ఏ నాలుగు రోడ్డు వేపిస్తాను ఇందాకే చెప్పారు కానీ ఈరోజు నవీన్ గారు రిజ్వాన్ గారు ఖాళీ గారు మిగిలిన నాయకులు అందరూ ఒక సహకారంతో
డివిజన్ ని అనేక విధాలుగా అభివృద్ధి చేస్తూ మన అయ్యప్ప నగర్ మెయిన్ రోడ్ గానిండి దాదాపుగా 4-5 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు ఈ యొక్క 12 డివిజన్ లో నవీన్ గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తూ ముందుకు తీసుకెళ్తూ జరుగుతాంది. అదే విధంగా 14 డివిజన్ లో మీరందరూ ఒక ఆశీర్వాదం, అదే విధంగా డివిజన్ లో దుర్గా గానిండి మిగిలిన పెద్దలందరూ ఒక ఆకారంతో దీనిని తమకి అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి కార్యక్రమాలే కాదు సంక్షేమ పథకాలే గారు నిరంతరంగా ప్రజల మధ్య ప్రజల కోసం తిరుగుతూ ప్రతి ఒక్కరికి కార్యక్రమాలు అందిస్తున్నారు. తాంబే గారు మొన్న పరమూరు డివిజన్ లో ఊకోటి రమేష్ గారు పోటీ చేశారు. కోదా ఉమాగర్ గారు ఆయనకు అండగా ఉన్నారు. అప్పటి నుంచి గారు నిరంతరంగా ప్రజా సేవ చేస్తూ ఈరోజు సీనియర్ నాయకులు ఆ పాత పరకంలో కార్పొరేటర్ గా పనిచేసి ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నేను బాధ్యతగా ప్రజానికి సేవ చేస్తానని చెప్పని మళ్ళీ పరమూరు డివిజన్ బాధ్యతగా ఈరోజు సీనియర్ నాయకులు ఆర్ఎస్ గారి గారు ముందుకొచ్చి ఈరోజు పరమూరు డివిజన్ బాధ్యత ఊకోటి రమేష్ గారితో కోల అమ్మగారు వీళ్ళందరితో గారు కలిసి ఆర్ఎస్ గారు బాధ్యత తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి నాయకులు ఎవరైతే ప్రజల కోసం పనిచేస్తారో ప్రజల మధ్య పనిచేస్తారో జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తారో జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు మీకు అందిస్తాం కోసం పనిచేస్తారో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు నాకెంతో గర్వంగా ఉంది. తప్పకుండా మీరందరూ ఒక దీవెనతో ఈ మూడు డివిజన్లో గారు అన్ని విధాలుగా అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి సంక్షేమ పథకాలు కానివ్వండి మీకు ఏ కష్టం వచ్చినా మీ ఇంట్లో ఒక బిడ్డగా మీ ఇంట్లో తమ్ముడుగా మీ ఇంట్లో అన్నగా నేను కానివ్వండి వేదిక మీద మేము అందరం గారా మీకు అండగా ఉంటామని చెప్పి సందర్భంగా చెప్తూ ఈరోజు మీ అందరూ ఒక ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలని చెప్పని ప్రతి ఒక్కరికి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్ జై జగన్.